నిజంగా శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు నేను ఎయిర్పోర్ట్లో అంతసేపు వెయిట్ చేశాను, లేకపోతే నాకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇవన్నీ కాదు. ఇవన్నీ ఉన్నా నేను ముందుకు వచ్చానంటే నిజంగా మీ సంకల్పం గొప్పది కాబట్టి నేను వచ్చాను. నిజంగా మీరు కోరుకుంటే ఎవరినైనా రప్పించగలరు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా రప్పించగలరు. అది సత్యం, అది ఎవరిని అడిగినా చెప్తారు. మీరు అనుకుంటే ఒక వ్యక్తి సూపర్ స్టార్ అవచ్చు, లేకపోతే ఒక స్టార్ అవ్వచ్చు ఇండియాలో. మీరు అనుకుంటే ఒక పార్టీ నచ్చితే మీకు ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. మీరు అనుకోవాలంటే ఎవరు ఏదైనా మీరు చేయొచ్చు. ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు నా కాలేజ్ డేస్ గుర్తుకు వస్తాయి. యాక్చువల్గా నిజం చెప్పాలి, సినిమా ఇండస్ట్రీ, సినిమా ఎడ్యుకేషన్ వెనకాల వెళ్ళాలని నిజం బీకామ్ కాలేజ్కి నేను సరిగా వెళ్ళలేదు, అది నిజం. నిజంగా మీ అంత అటెండెన్స్ కూడా నాకు ఉండుండవు. బట్ ఒక్కటి చెప్తాను, మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎంత ఆనందం వేస్తుందో అంత బాధ కూడా వేస్తుంది. నేను ఎందుకు ఈ స్టేజ్లో లేను అని నిజంగా అవకాశం ఉంటే ఒక సంవత్సరం షూటింగ్ సినిమాలు ఆపి మళ్ళీ ఏదైనా కాలేజ్ జాయిన్ అవుతా అనిపిస్తూ ఉంటుంది. ద మోస్ట్ బ్యూటిఫుల్ లైఫ్, ద మోస్ట్ బ్యూటిఫుల్ టైం. మీరు ఏమేమి ఎవరు అంటున్నారు ఈ అవంతి కాలేజ్ జాయిన్ అవ్వమని? ఎఫర్గా ఆయన అడ్మిషన్ ఇస్తే జాయిన్ అయిపోతా. నిజంగా ఏం మాటలో తెలియదండి, నిజంగా మీరందరూ ఎలా ఉన్నారు మిమ్మల్ని చూడడానికి, మీ కేకలు మీ చప్పట్లు వినడానికే వచ్చాను తప్ప ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీ దగ్గర నుంచే మాకు ఎనర్జీ పొందుతాం. మోస్ట్ బ్యూటిఫుల్ టైం, మోస్ట్ పవర్ఫుల్ టైం. ఏ స్టేట్లో అయినా మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఎవరంటే ఆ స్టూడెంట్స్ అంటారు, అది మీకు తెలుసు. బట్ ఇదే కాలేజ్లో మీరు ఏదైనా సాధించగలరే అంత బలం, ఒక కొండంత బలం మీ అందరికీ ఉంది. నాకు నేను ఒక యాక్టర్ అవ్వాలనే ఒక డెసిషన్ నేను కరెక్ట్గా మీ వయసులో ఒక ఎగ్జాక్ట్లీ 9 ఇయర్స్ బ్యాక్ 8 ఇయర్స్ బ్యాక్ నేను అనుకున్నాను, అది నిజంగా సాధ్యమైంది. మీరు ఏమనుకున్నా చేస్తారనే ఒక బలం మీకు ఇప్పుడే మొదలు, దానికి ఒక కాస్త జాగ్రత్త తోడైతే మీ డెస్టినీ అద్భుతంగా గ్రాండ్గా ఉంటుంది. అది మన మా ఇంట్లో మా నాన్నగారితోనే అది ప్రూవ్ అయింది, కళ్యాణ్ బాబు గారు మీ పవర్ స్టార్తో ప్రూవ్ అయింది. అలాగే వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఏమాత్రం ఈ అవకాశాన్ని మేమందరం మా ఫ్యామిలీలు ముందా మిగతా స్టార్స్ అందరం ఏమాత్రం అవకాశం తీసుకొని అలుసుగా తీసుకోకుండా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఇవాళ వాళ్ళంత పెద్ద స్టార్స్ అయిపోవాలని లేదు, కానీ వాళ్ళు ఇచ్చింది పాడు చేయకుండా కాపాడాలనే ఒక ఉద్దేశం ఒక్కటే ఉంది. అలాగే మీరు కూడా మీ ఇన్స్పిరేషన్, మీ ఎవరైతే గురువ్స్ ఉంటారో వాళ్ళందరినీ కరెక్ట్గా ఫాలో అవ్వండి. యు లవ్ యువర్ పేరెంట్స్, వాళ్ళు ఎప్పుడూ మర్చిపోకండి. అండ్ ఇంత బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ మీకు ఒక చోట ఇంత మంది కనిపించరు, ఒక కాలేజీలో తప్ప. నాకు సినిమాల్లో డైలాగ్ చెప్పడమే నాకు చాలా కష్టంగా ఇబ్బందిగా చెప్పాలి. అక్కడ చాలా మంది గర్ల్స్ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు, అందరికి పేరు పేరులో థ్యాంక్స్. ఇవాళ ఏ కాలేజ్లో అయినా అటెండెన్స్ ఎక్కువ ఉంటుందంటే అది గర్ల్స్ వల్లే ఎక్కువ ఉంటుంది. సో మీరు వస్తే కాలేజ్కి ఖచ్చితంగా బాయ్స్ వస్తారు నాకు తెలుసు. ఏంటి బాయ్స్ కరెక్టా కాదా? మీ దగ్గర నుంచి చిన్న లేదు పెద్ద లేదు, చాలామంది నేర్చుకోవాల్సినవి స్టూడెంట్ దగ్గర నుంచి చాలా ఉంది. స్టూడెంట్స్ మీ అందరికీ తెలుసు ఎవరు ఇవ్వనంత ప్రేమ ఒక స్టూడెంట్ ఇస్తాడు.
ఎవరు చూపించినంత ప్రేమ స్టూడెంట్స్ ఇస్తారు, అలాగే అన్యాయం చేస్తే ఎవరిని ఎంతకైనా శిక్షించడానికి తయారుగా ఉంటారు. సో ఈ పవర్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని, జాగ్రత్తగా చూసుకుంటారని, అండ్ అలాగే ఇప్పుడే కేవలం సినిమాలే కాదు మీ అభిమానం ఇలాగ మంచి పనులు చేస్తూ సొసైటీకి కూడా ఉపయోగపడుతూ చేస్తున్నారని విన్నప్పుడు అవంతి స్టూడెంట్స్ అందరికీ సెల్యూట్ అండ్ హ్యాట్స్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్లో నిజంగా ప్రతి కాలేజ్ ఇలా అవంతి కాలేజ్ లాగా మోస్ట్ సోషల్ వర్కర్స్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో అవంతి కాలేజ్ అని చెప్తారు. అండ్ మోస్ట్ నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఏ కాలేజ్ అంటే అవంతి కాలేజ్ అని చెప్తారు. ఒక ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మేనేజ్మెంట్, ఫార్మసీ ఇన్ని డివిజన్స్ ఒక వ్యక్తి మీరు క్రియేట్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. శ్రీనివాస్ గారు ఇంతమంది స్టూడెంట్స్ని ఒక చోట తీసుకొచ్చారు. ఈ అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు మీ హోల్ కుటుంబ సభ్యులందరికీ చాలా థ్యాంక్ యూ. కాటమరాయుడు ట్రైలర్ చూసారా? నాకైతే అదిరిపోయింది. మీ అందరినీ ఇలా కలిసినందుకు నేను ఒకటి చెప్పాలనుకున్నాను. పోయిన సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరంగా నాకు ధ్రువ సినిమాతో మమ్మల్ని అందరినీ ఆడుకున్నారు. అండ్ సంవత్సరం మొదలవగానే ఖైదీ నంబర్ 150 అని మళ్ళీ మాకు మీరు హిట్ ఇచ్చారు. మళ్ళీ ఈ ఉగాది ఒక 4 రోజులు ముందే వస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమాను కూడా అంతే సక్సెస్ చేస్తారని, మళ్ళీ ఉగాది కూడా సంక్రాంతి డిసెంబర్, సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసాం ఇయర్ కూడా కాటం రైట్తో అలాగే సెలబ్రేట్ చేద్దాం. ఇంకా ముందు ముందు సినిమాలు, రేపు పొద్దున సుకుమార్ సినిమా ఒక వారంలో సుకుమార్తో స్టార్ట్ అవబోతుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మనసులో పెట్టుకొని హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవన్నీ నమ్ముతూ మళ్ళీ కుదిరితే ఏదైనా ఫంక్షన్కి మళ్ళీ వైజాగ్ లేదా భీమిలీకి రావాలని నేను మనసులో పెట్టుకుంటున్నాను. అందరూ మీ మీ ఇంటికి సేఫ్గా తిరిగి మీ మీ ఇంటికి వెళ్ళండి. అండ్ ఎంజాయ్ గర్ల్స్, బీ కేర్ఫుల్, టేక్ కేర్ బాయ్స్, గర్ల్స్ బాగా చూసుకోండి, సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ.